ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయనే మాట వాస్తవం కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండదని చెప్పి కమిషన్ బలంగా విశ్వసిస్తోంది ఎందుకంటే సేవాభావంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే సామాజిక సేవా దృక్పథంతో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు వారిపై ఎటువంటి హింస పోటీ చేయటంలో అవరోధాలు గనుక కల్పించినట్లయితే దాన్ని కమిషన్ పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి దాన్ని స్పందిస్తాయి దాన్ని పరిష్కరిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలి అనేది కమిషన్ ధ్యేయం దీనికి సంబంధించి ఉన్న అన్ని సవాళ్ళని కమిషన్ స్వీకరిస్తుంది చేయబడుతుంది పరిష్కరిస్తుంది ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం దానివల్ల పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్తపరుస్తుందని చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది ఇది గత మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇదే గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి అంచేత వాటి పనితీరు అంతంతర మాత్రంగానే ఉంది ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి విధులు నిధులు అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేరతాయి ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకించి మహిళల ఆస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా జిల్లా కలెక్టర్లకున్నట్టే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి మాకు సిబ్బంది కొరత ఉంది వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్లాం కోర్టు ఆదేశాల మీదకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టు కూడా ప్రభుత్వం తెలియపరిచింది కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు ఈ విషయాలను నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారి దృష్టికి స్వయంగా కూడా తీసుకెళ్లి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను రాజ్యాంగంలో 243 కే అధికరణ ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన నిధులు సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్ లో ఉంది ఆ రకంగా తమ సూచనలు లేవు అని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది కమిషన్ లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈ రోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం మాకు సెక్రటరీ లేరు జాయింట్ సెక్రటరీ లేరు జాయింట్ డైరెక్టర్ లేరు న్యాయ సలహాదారు లేరు ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం సిబ్బంది కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరఫున ఉండదు ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నింటిని కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం ఈ ఎన్నికలు నిర్వహించడం
తప్పనిసరిగా కమిషన్ కి ఒక పెను సవాలే అయినప్పటికీ ఇవి ఏవి కూడా మా పనితీరుని ఏ రకంగానూ ప్రభావితం చేయలేవు ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలలో కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దు అని చెప్పి కొంతమంది కోరుకోవటం ఇది సరికాదు ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రజలే పాలకులు మనం ప్రజలకు సేవకులం ఈ మనం ప్రజా సేవకులం మనం నిబద్ధతతో ప్రజాహితం కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని గనక మీరు గనక విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి ఇది గమనించాలి మనం అందరం కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది ఎన్నికల కమిషన్కు ఉండేది వేళ్ల మీద లెక్క పెట్టే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగందే ఈ విషయాన్ని నేను గవర్నర్కి నివేదించక తప్పదు అంచేత దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం రాదని నేను విశ్వసిస్తున్నా వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబుదారనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తాను పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం నుంచి కూడా నివేదించాలి ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు అవసరం వస్తే సుప్రీంకోర్టుకి కూడా నివేదించాల్సి వస్తుంది తప్పక ఉన్న పరిస్థితుల్ని నేనేమి దాచలేను ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో 2021లో ఇవి చారిత్రాత్మకమైన పంచాయతీ ఎన్నికలుగా మనం అందరం కూడా భావించాలి పలు కారణాల చేత ఇవరకే వీటన్నిటికీ ఒక ప్రత్యేకత ఒక గుర్తింపు వచ్చాయి ఎన్నికల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్స్లో ప్రజల్లో సమాజంలో మంచి ఉత్సుకత ఉంది ఆసక్తి ఉంది ఎన్నికల్లో పాల్గొన్నారు అనే ఒక దృఢ దీక్షతో దృక్పథంతో వాళ్ళంతా ఉన్నారు దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి ఇటువంటి ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం గనక ప్రవర్తిస్తే అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు అది సమర్థనీయం కూడా కానే కాదు స్థానిక సంస్థలు రాజ్యాంగ ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ సంస్థలు ప్రజల చేతికి అధికారం చెందాలి అనే భావంతో ఏర్పడిన సంస్థలు ఇవి ఆదర్శమూర్తులైన మహాత్మా గాంధీ అంబేద్కర్ వారి ఆశయాలకి అనుగుణంగానే ఈ సంస్థలు ఏర్పడ్డాయి అనుగుణంగానే ఇవి పనిచేయాలి ఈ జనవరి 25 రెండు రోజుల్లో నేషనల్ ఓటర్స్ డే జరగనుంది మూడు రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరగనుంది ఈ సమయంలో మనం అందరం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత తరుణం దీన్ని మనం గుర్తించి సంయమనంతో విజ్ఞానంతో వివేకంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిపక్వత ఇది గనక లోపిస్తే అది చాలా బాధాకరమైన విషయం అయితే ఈ సమస్యలు నేను ఎప్పటికప్పుడు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లటం ద్వారా అవసరమైతే న్యాయ వ్యవస్థకి దృష్టికి తీసుకెళ్లటం ద్వారా పరిష్కారాలు కనుక్కొని ఉన్న సవాళ్ళని అధిగమించి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దృఢ నిశ్చయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను ఇది నా వ్యక్తిగత నిర్ణయం అయితే కానే కాదు కేవలం నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని
నేను నెరవేర్చడానికి మాత్రమే అనుగుణంగానే వ్యవహరిస్తున్నాను. ఇంతకు ముందు కూడా అలాగే వ్యవహరించాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నేను ఇది అందుచేతే ఎన్నికలు నిరవధికంగా గాని పాక్షికంగా గాని వాయిదా వేయాలనే వాదనలో హేతుబద్ధత కనపడినందువల్లనే తిరస్కరించాను తప్పితే వేరే కారణాల వల్ల కానే కాదు. మాకు న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మాన్య గవర్నర్ గారి దగ్గర నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుంది అనే భావంతో ఈ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లందరి దగ్గర నుంచి కూడా పూర్తి సహకారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు కనుక వస్తే తగు విధంగా తగిన వ్యవస్థలని ప్రభావితం చేయడం ద్వారా ఇవి పరిష్కరించుకోవడం జరుగుతుంది. మన నోటిఫికేషన్ గతంలో జరిగినట్టే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ నోటిఫికేషన్ అన్ని అంచెలకి సంబంధించిన నోటిఫికేషన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మీ అందరికీ కూడా కాపీలు అందజేస్తారు. మీ అందరికీ కూడా ఈ కాపీలు అందజేస్తారు. మీ అందరికీ కాపీలు కూడా అందజేస్తాం. ఒకసారి